అర్బన్కి చెప్తాను సార్, నేను రూరల్ ఏరియాస్లో ఓన్లీ జ్వరం వస్తేనో నొప్పి వస్తేనో డాక్టర్ దగ్గరికి వస్తారు, మిగతా డిసీజెస్ ఏవి వాళ్ళకి తెలియవు. సో అవేర్నెస్ తీసుకురావాలి సార్. అంటే మ్యాలిగ్నెన్సీ వస్తే ముందు ఉంటాయి వార్నింగ్ సైన్స్, స్టేజ్ వన్ స్టేజ్ టూలో మనం క్యూర్ చేయొచ్చు, స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వచ్చేసాక రేడియోథెరపీ కీమోథెరపీ ఆ స్టేజ్ వచ్చేవరకు మనం వెయిట్ చేయకుండా ఫస్ట్ టూ స్టేజెస్లో అయితే మనం పేషెంట్ని రికవర్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్గా ఇచ్చు సార్. వాటి మీద అవేర్నెస్ తీసుకురావాలి సార్. బస్సుల మీద పార్టీ జెండాలు వేసే బదులు హెల్త్ అవేర్నెస్ కానీ మనం తీసుకురాగలిగామంటే పేషెంట్స్ రూరల్ సెంటర్లో మెయిన్గా సార్ చాలా మంది తెలియకుండానే అలానే చనిపోయారు. ఎందుకు చనిపోయారో కూడా ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు సార్. అది ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ది క్వాలిటీ ట్రీట్మెంట్ క్వాంటిటీ సార్. ఒక అన్రిజాల్వింగ్ స్కిన్ ప్యాచ్ సార్, ఒకటి ఊరినే అంటే కలర్ చేంజ్ అయి ఉంటుంది, వాళ్ళకి తెలియదు అది ఏదో లేకపోతుంది, మనకేం సఫరింగ్ లేదు, ఇచ్చింగ్ లేదు, దురద లేదు, ఏం అలానే ఉంటుంది, డిస్కలరేషన్ ఉంటే అట్లనే ఉంటుంది. ఇట్ విల్ టర్న్ ఇన్ టు మాలిగ్నెన్సీ, స్కిన్ మాలిగ్నెన్సీ. అది స్క్వామస్ సెల్ కార్సినోమా కావచ్చు, బేసల్ సెల్ కార్సినోమా కావచ్చు, ఏదైనా అంటే టైప్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏదో ఒకటి టర్న్ అవుతుంది, దే డోంట్ నో. స్క్రీనింగ్ అవసరం సార్. అంటే ఫస్ట్ మీరు ర్యాపిడ్ వెయిట్ లాస్ అయ్యారు, ఎంతసేపటికి ఇన్ఫెక్షియస్ ప్రోగ్రామ్స్కే ఉన్నాయి సార్, అంటే హెచ్ఐవికి ట్యూబర్క్యులోసిస్కి వీటికి ఉన్నాయి, కమ్యూనికబుల్ డిసీజెస్కి ఉన్నాయి, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దాని మీద అవేర్నెస్ ఉంది. కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ డయాబెటీస్ని మనం సింపుల్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఇంకొక 5 ఇయర్స్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు, అంటే 40 ఇయర్స్కి వచ్చే వాళ్ళకి 45 ఇయర్స్ తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది సార్. పిహెచ్సి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఫీల్డ్ వర్క్ అవి ఇవి వేస్తుంటారు. దాని అది అది జరుగుతుంది కానీ ఇది జరగట్లేదు సార్. పేషెంట్ అవేర్నెస్ ఇంపార్టెంట్ సార్. పేషెంట్ అవేర్నెస్ కదా. ఇంకొకటి సార్, క్వాలిటీ ట్రీట్మెంట్ క్వాంటిటీ ట్రీట్మెంట్ సార్. క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మన దగ్గర వచ్చిన పేషెంట్కి ఆ జబ్బు కనుక్కొని దానికి తగ్గ మందులు ఇస్తే దట్ ఈస్ కంప్లీట్ సైకిల్. మన దగ్గర ఏదో ఒక పేషెంట్ వచ్చినప్పుడు, బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే డాక్టర్ 300 పేషెంట్స్ని చూడాలి సార్. 300 పేషెంట్స్ చూస్తే ప్లస్ డ్రగ్స్ అన్ని అవైలబిలిటీ ఉండవు. ఎంతసేపటికి ఒక 4 డ్రగ్స్ ఉంటే ఆ 4 డ్రగ్స్ కోసం పేషెంట్ మన దగ్గరికి ఊరికి రావాల్సిన అవసరం లేదు సార్. ఈవెన్ ఆక్సిజన్, ఈవెన్ టెర్షియరీ కేర్ సెంటర్ రాయలసీమలో 2 ఎస్వి రుయా హాస్పిటల్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజెస్ ముందు పెద్దవి, అక్కడికి రిఫర్ చేస్తే డ్రగ్స్ అవైలబిలిటీ లేవు సార్. ఎమర్జెన్సీలో గ్లౌజ్ లేవు, ఎమర్జెన్సీ డ్రగ్స్ లేవు. ఈవెన్ హెచ్ఐవి పేషెంట్ని ట్రీట్ చేయడానికి మేము రెడీగా ఉన్న యూనివర్సల్ కిట్స్ లేవు సార్. వెంటిలేటర్స్ ఓన్లీ 6 అవైలబిలిటీ ఉన్నాయి. ఇంత పెద్ద సెంటర్కి 6 వెంటిలేటర్స్ అనేవి దట్ ఈస్ వెరీ పూర్ సార్. అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో 6 వెంటిలేటర్స్, ఎంతమంది పేషెంట్స్ ఒక రీజన్ కవర్ చేసే, ఇంత పాపులేషన్ కవర్ చేసే రీజన్కి. ఓకే సార్, ఓకే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మొన్న అంబులెన్స్ డ్రైవర్స్కి 25,000 ఇస్తున్నారు సార్, మా హౌస్ సర్జన్స్కి 15,000 సార్, ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంబీబీఎస్. అది ఎందుకో కొంచెం ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. ఈవెన్ ఐ కంప్లీటెడ్ ఎంబీబీఎస్ అండ్ ఎండి ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 45,000 సార్, దానికి కూడా నాకు ఎవరైనా ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇట్ వోంట్ కమ్ ఎవ్రీ మంత్, నాకు 6 మంత్స్ నేను స్ట్రైక్ చేస్తేనే నాకు డబ్బు పడుతుంది. అంటే ఫండ్స్ ఉండి కూడా స్ట్రైక్ చేస్తే కానీ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? 25,000 ఇస్తున్నారు, ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి హౌస్ సర్జన్స్కి 15,000 సార్. అది కూడా రెగ్యులర్గా రాదు, రెగ్యులర్ బేసిస్ రాదు. వీ షుడ్ డిపెండ్ ఆన్ పేరెంట్స్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఏజ్ ఆఫ్ 30, 35, 40. ఇంకా ఇంకేమన్నా ఉంటే కూడా ఉంటుంది సార్. అదే సార్, అదే సార్. ఇంకొకటి ఏమంటే సార్, ఇట్ ఈస్ ఈజీ. నేను 10th కంప్లీట్ చేశాక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయిపోతే నాకు ఇప్పటికి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఐ కుడ్ హ్యావ్ ఎర్న్డ్ మోర్ దెన్ దిస్ ఏమో అనిపిస్తుంది సార్. దిస్ 45,000 కన్నా దాంట్లో ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనిపిస్తుంది సార్. ప్లస్ ఇంకొకటి సార్, ఇది వచ్చి సైకియాట్రిక్ సంబంధించి ఉండేది. అంటే ఇప్పుడు గ్యాంగ్ రేప్స్ ఇవి జరుగుతున్నాయి సార్, మెంటల్ హెల్త్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు సార్. ఓన్లీ ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్. మా బిడ్డ సన్నగా ఉన్నాడు, మా బిడ్డ పొడుగు పెరగట్లేదు అని ఆలోచిస్తున్నా కానీ వాళ్ళ మైండ్ స్టేటస్ ఎట్లుంది, ఇది గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్ సార్? నేనేమి డిఫరెన్స్ చెప్పడం లేదు. హెల్త్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా ఉండాలి. స్కూల్స్లో ఒక సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ అట్లీస్ట్ 6 మంత్స్కి ఒక్కసారి ఉండాలి సార్. వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎట్లుంది, మన బేసిక్ లెవెల్లో స్కూల్లో కానీ స్క్రీన్ చేయలేదు. అంటే రేపటి పౌరులే అంటారు కదా సార్, మనకి అది లేకుండా పోతుంది సార్ సిటిజన్షిప్.
సో ఒక మంచి సిటిజన్ చేయాలంటే ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అయితే ఉండాలి సార్. వాళ్ళు నెగటివ్ థింకింగ్ లో పోతుంటే మనం ఎర్లీ స్టేజెస్ లో రికవర్ చేయడం ఈజీ సార్. ఒక అడల్ట్హుడ్ వచ్చేసాక మళ్ళీ చేయడం ఇగో వచ్చేస్తా సార్, సూపర్ ఇగో అనేది ఉంటుంది సార్. అది ఒక్కసారి వన్స్ డెవలప్ అయిపోయాక వాళ్ళు మౌల్డ్ చేయడం కష్టం సార్. మొక్క వంగందే మానే వంగదు అని అంటారు కదా సార్. సో ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ పేరెంట్స్ చెప్పాలి, టీచర్స్ అండ్ అదే సొసైటీ మనం అందరము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఉంటుందని నా ఫీలింగ్ సార్. ఇంకొకటి సార్, రుయా హాస్పిటల్కి సంబంధించినవి సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓన్లీ సింగిల్ అంబులెన్స్ ఉంది సార్. ఆల్రెడీ చిత్తూరు మీటింగ్లో చెప్పున్నాము, ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజ్డ్. ఒకటి కూడా చిత్తూరు మీటింగ్ అపోలో మెడికల్ కాలేజ్ ఒక అంబులెన్స్ ఎంతమంది పేషెంట్ని తీసుకుని వస్తుంది సార్. అది ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ద పేషెంట్ పర్పస్, ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ పర్సనల్ పర్పసెస్. అది ఒకటి ఉంది సార్. ఇంకొకటి మాకు ఏఎంసీస్, ఐసీయూస్, అక్యూట్ మెడికల్ కేర్, ఐసీయూస్ వీటన్నిటినీ స్టెరిలైజేషన్ చేయాలి సార్. ఎవ్రీ థర్డ్ వీక్ అక్కడ వచ్చేవన్నీ బాగా సెప్సిస్ నెగ్లెక్టెడ్ కేసెస్ వస్తాయి సార్. పాపం పూర్ పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి ఖచ్చితంగా 3 వీక్స్కి ఒకసారి స్టెరిలైజేషన్ అంటే ఫ్యూమిగేషన్, మొత్తం వార్డ్ క్లోజ్ చేసి క్లీన్ చేసి పెట్టుండాలి సార్. లేకపోతే ఆ వాల్స్ మీద ఉన్న బ్యాక్టీరియా నుంచి నోసోకోమియల్ ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సార్. స్టెరిలైజేషన్ అనేది జరగడం లేదు సార్. నాకు తెలిసి అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సార్, నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు అనమాట సార్. అవి క్వాలిటీ అసెస్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ జరుగుతుంటాయి సార్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా జరిగితే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ స్టెరిలైజేషన్ ఇన్ఫెక్షన్స్ అది మన వాల్ మీద కానీ మనము కల్చర్ సెన్సిటివిటీ అని పంపిస్తాం సార్. క్వాలిటీ అసెస్మెంట్ సార్ డాక్టర్ టు పేషెంట్స్ కెపాసిటీ ఆల్రెడీ ఉంది సార్. అది మాత్రం చెప్తాను, ఒక పేషెంట్ 300 పేషెంట్స్ చూడడం కూడా ఉంది. ఇంకొకటి ఇండియన్ లేబర్ యాక్ట్ ప్రకారం 1948 ప్రకారం అటెస్టేజ్ మోర్ దెన్ 8 అవర్స్ ఎవరు వర్క్ చేయకూడదు సార్, ఆఫ్టర్ దట్ బ్రెయిన్ వోంట్ వర్క్. బట్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 48 అవర్స్ కంటిన్యూస్లీ. అది 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 ఒకటి సార్. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సైకలాజికల్ అండ్ ఎర్లీ డెత్ ఇన్ ద డాక్టర్స్ మెయిన్ కాజ్ ఇదే సార్, హెవీ డ్యూటీ వర్క్స్. ఇంకొకటి సార్, ఇంకొకటి ఏమంటే మనకిప్పుడు ఒక జబ్బు కనుక్కోవడానికి ఎవరు రావడం లేదు సార్, కానీ మందులు పెట్టడానికి ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను డాక్టర్ అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు, ఏముంది జ్వరం కిరా నువ్వు పెట్టేది అని పెట్టేస్తున్నారు సార్. బట్ దట్ లిబరల్ యూస్ ఉండకూడదు సార్. ఇప్పుడు ఫార్మసీకి పోయి, నేను ఫార్మసీకి పోయి మెడిసిన్స్ నేను కూడా తీసుకోగలను, డాక్టర్ అదే చెప్తారు. బట్ ఏది బ్యాడ్ అవుతుంది ఏది బ్యాడ్ అవుతుంది డాక్టర్ అసెస్ చేయగలరు సార్, బయట వాళ్ళు ఎవరు అసెస్ చేయలేరు. ఇట్ ఈస్ ట్రైన్డ్, ఈ ప్రోగ్రామే ట్రైన్ చేసి ఉండేది ఏది బ్యాడ్ ఏది గుడ్ అని అసెస్ చేయడం కానీ సార్, ఎవరు పడితే వాళ్ళు ట్రీట్ చేయడం కాదు సార్. నా ఫ్రెండ్ ఇంటర్నల్ మెడిసిన్ యూఎస్ఎంఎల్ఈ చేసి ఫారెన్లో చేస్తుంది, షీ సీస్ ఓన్లీ 20 పేషెంట్స్ పర్ డే బికాస్ దే వాంట్ టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్. బట్ నేను ఇక్కడ 300 పేషెంట్స్ చూస్తున్నాను, ప్రైవేట్ ప్రాక్టీస్ కాదు సార్, గవర్నమెంట్ ప్రాక్టీస్ గురించే చెప్తున్నాను. ఒక ఓపీలో నేను చూస్తుండేది అది, నేను ఎంతవరకు చూసానో నాకు తెలుసు, నాకు సర్వీస్ చేయాలని నాకున్నా నేను చేయలేకపోతున్నాను, మై ఫిజికల్ స్ట్రెంత్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఒక పేషెంట్ నేను ఫుల్ చూడలేను, వచ్చే వాళ్ళు ఏం చెప్పారు అదే, కానీ నేను అన్ని చూడాలి, హెడ్ టు టో మొత్తం ఎగ్జామినేషన్ చేయాలి, నాకు అంత టైం ఉండదు నేను 300 పేషెంట్స్ని చూడాలంటే. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సార్. డాక్టర్ టు పేషెంట్ రేషియో అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి సార్. రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి సార్, 21 డాక్టర్స్ ఇన్ డ్యూటీ ఉండాల్సిన చోట ఓన్లీ 4, 5, 6 మ్యాక్సిమం, అంటే దానికి మించి ఉండడం లేదు సార్. ఇంకోటి ఏమంటే సార్, యుఎస్లో మనకి పారాస్టమాల్ తీసుకోవాలన్నా వెళ్ళి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు సార్. మన దగ్గర పోయి ఎంత పెద్ద డ్రగ్ అయినా, మేము రాయడానికి ఆలోచించే డ్రగ్స్ అయినా కూడా వాళ్ళు వెళ్ళి హ్యాపీగా అడిగితే ఫార్మసీలో ఇచ్చేస్తున్నారు సార్. మన మన మెయిన్ ఇండియన్ హెల్త్ సిస్టమ్ పాడవుతుంది, ఈజీ సూసైడ్స్ కానీ డిసీజెస్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ సార్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ రూరల్గా స్టిరాయిడ్స్, ఎన్ఎస్ఐడీస్ సార్, అంటే ఈ 2 కిడ్నీస్ డ్యామేజ్ చేస్తాయి. మాకు ఎంత డోస్ పెట్టాలి, మేము ఎంత ఆలోచిస్తాం, ఒక్కొక్కరికి ఏ పేషెంట్కి ఎంత డోస్ మార్చాలనేది
మాకు అదే ఒక ఒక 1 ఇయర్ లాగా ఉంటుంది సార్. దాని మీద ఆలోచించారు, సింపుల్ గా పెట్టేస్తారు సార్. పెట్టేసి లాస్ట్ స్టేజ్ లో రీనకల్ వాళ్ళు డయాలసిస్ మీద ఉంటారు. డయాలసిస్ వచ్చాక వాళ్ళకి ఒక 10,000 ఇచ్చే బదులు ముందే రాకుండా ప్రివెంట్ చేస్తే బాగుంటుంది సార్. సీకేడీస్ అంతా కూడా వచ్చాక డయాలసిస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి డయాలసిస్ చేసేదానికి 10,000 అది ఇదేనే ఇస్తున్నారు సార్. అవేర్నెస్ తీసుకురావాలి, కరెక్ట్ అయిన డాక్టర్స్. వీఆర్ రెడీ టు గో. మీరు ఇక్కడ ఇచ్చే 40,000 ఆడిస్తే నాకు ఇంకా డబ్బులు మిగులుతాయి. నేను ఈ టౌన్ లో నేను 45,000 నేను బతకలేను, కానీ రూరల్ ఏరియాలో 40,000 నేను బాగా బతకగలను. వీఆర్ విల్లింగ్ టు డూ ఇన్ రూరల్ ఏరియాస్, బట్ జాబ్స్ ఆర్ నాట్ ఫిల్డ్. సార్ ఇంకొకటి రుయాలో బ్లడ్ బ్యాంక్ లో 2006 లో ఇచ్చారు సార్ లాస్ట్ ఫండ్స్. దాని తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్ గా డెంగ్యూ అవుట్ బ్రేక్ అయినాక ప్లేట్లెట్స్ కావాల్సి వస్తే మాకు దాన్ని చేయడానికి కూడా వాళ్ళు మిషన్స్ లేవు, రిపేర్ ఉంది. అసలు నైట్ టైం కేసెస్ వస్తే చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది సార్. పేషెంట్ 5,000 ఉన్నాయి. టు ఇన్ ఆర్డర్ టు సేవ్ ద పేషెంట్ వీ హ్యావ్ టు గివ్ ప్లేట్లెట్స్, బట్ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్ టు సేవ్ ద పేషెంట్ సార్. వీఆర్ రెడీ టు ట్రీట్, బట్ అని మేమే చేయలేం కదా సార్. దేవుడు కాదు సార్ డాక్టర్ అంటే. వీఆర్ జస్ట్ వీఆర్ ట్రైన్ టు సేవ్ ఏ లైఫ్. అది అది ఒకటి సార్. ఇంకొకటి రుయా హాస్పిటల్లో 2 క్రోర్స్ స్క్రాప్ ఉంది సార్. అంటే పనిచేయని సిటీ మిషన్ కానీ ఇవన్నీ వీటిని అన్నిటినీ మనం అమ్మితే అట్లీస్ట్ బేసిక్ నీడ్స్, ఎమర్జెన్సీ నీడ్స్ వర్క్ అన్నా ఎమర్జెన్సీ డ్రగ్స్ వర్క్ అన్నా యూజ్ చేస్తే పేషెంట్ కి పనికి వస్తాయి సార్. ఇవన్నీ పేషెంట్ వ్యూలోనే చెప్పాను సార్ నేను. అని ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.